गुड मॉर्निंग चिल्ड्रन नेनु पी सुधाराणी जेपीएसएस हेमचंद्रापुरम मनं क्रितं पाठंलो मानव विसर्जक व्यवस्थ गुरिंची नेर्चुकुनेटप्पुडु मूत्रमु नेफ्रान निर्माणं नेर्चुकुन्नाम नेफ्रांलो मूत्रं एर्पडे विधानं गुरिंची नेर्चुकुन्नाम मरि मूत्रं एर्पडिन तर्वात भागालेंटि अनेदि मनं नेर्चुकुंटे मन नेफ्रान्स अन्नि इक्कड ओक्कोक्क मूत्रपिंडंलो मिलियन्ल वरकु उंटायनि नेर्चुकुन्नामु तर्वात इक्कड द्रो ఈడా పిరమిడ్ లాగా ఏర్పడి ఈ నెఫ్రాన్స్ సంగ్రహణాలాలు అన్నీ కలిసి కూడా ఈ ద్రోణిలోకి వస్తాయి. ఈ ద్రోణి నుంచి హైలస్ అనే ప్రాంతం నుంచి ఈ మూత్రము అతి గాఢత గల మూత్రం ఏర్పడుతుంది అనుకున్నాం కదా. ఈ మూత్రం హైలస్ అనే ప్రాంతం నుంచి తెల్లగా కండరయుతమైన భాగము పరభాగానికి ప్రయాణించింది. చూడండి ఇక్కడ వీటిని ఏమంటామంటే మూత్ర నాళికలు. ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఇవి దాదాపు 30 సెంటీమీటర్స్ పొడవుండి మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి అన్నమాట. దేనిలో తెరుచుకుంటాయి? మూత్రాశయము. అంటే మూత్ర నాళికలు రెండు ఉన్నాయి. తర్వాత ఈ మూత్ర నాళికలు మూత్రం ప్రవహించేటప్పుడు పెరిస్టాల్టిక్ చలనాన్ని చూపిస్తాయి. తర్వాత మూత్రాశయం ఉంది చూడండి, ఇది కటి ప్రాంతంలో పురీషనాళానికి ఉదర భాగాన ఉంటుంది. ఇది ఇది చూడండి ఎలా ఉంది, బేరి పండు ఆకారంలో పలుచని గోడల్ని కలిగి ఉంటుంది. బేరి పండు ఆకారంలో పలుచని గోడల్ని కలిగి ఉంటుంది. ఈ మూత్రాశయము ఎంతవరకు మూత్రాన్ని నిలువ సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిలువ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ప్రసేకం. ఈ ప్రసేకం అంటే ఏంటంటే మూత్రాశయం నుంచి మూత్రము విసర్జించబడే ప్రాంతాన్ని మనము ప్రసేకం అని అంటాము. ఇది స్త్రీలలో 4 సెంటీమీటర్లు ఉంటుంది. స్త్రీలలో ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? 4 సెంటీమీటర్లు ఉంటుంది. పురుషులలో 20 సెంటీమీటర్లు ఉంటుంది. స్త్రీలలో వెస్టిబ్యులా అలిందంలోకి తెరుచుకుంటుంది. పురుషులలో మాత్రము మూత్ర జననేంద్రియ నాళంగా బయలుదేరుతుంది అన్నమాట. ఇది ఈ ప్రసేకంలో రెండు వర్తులాకార సంవరణీ కండరాలని కలిగి ఉంటుంది. ఇది మూత్రం యొక్క కదలికల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఏం చూద్దాము అంటే మూత్రము విసర్జన, మూత్ర విసర్జన అన్నమాట. ఈ మూత్ర విసర్జన ఎలా జరుగుతుంది అంటే దీంట్లో మనం ఎంత సామర్థ్యం అనుకున్నాం, 300 నుంచి 800 మిల్లీలీటర్ల సామర్థ్యం అనుకున్నాం. ఈ 300 మిల్లీలీటర్లు దాటంగానే రెండు రకాల వర్తుల సంవరణి కండరాలు ఉన్నాయి అనుకున్నాం కదా. దాటంగానే ఈ ఒత్తిడి ఏర్పడి పై వర్తుల సంవరణి కండరం సడలించబడుతుంది, కానీ కింద వర్తుల సంవరణి కండరం మాత్రము మన ఆధీనంలోనే ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో మాత్రము ఆధీనం, ఈ వర్తుల సంవరణి కండరాల ఆధీనంలో ఉండకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా యూరిన్ పాస్ చేస్తారన్నమాట. మరి ఇక్కడ మరి మనము మూత్ర విసర్జనకి వెళ్ళాలి అనే భావన ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ మూత్రాశయంలో స్ట్రెచ్ గ్రాహకాలు ఉంటాయి. ఇది 300 నుంచి 400 ml నిండగానే, మూత్రము ఇక్కడికి రాగానే చేరుకోగానే ఈ స్ట్రెచ్ గ్రాహకాలు మెదడుకి ప్రచోదనాల్ని పంపిస్తాయి. అప్పుడు మూత్రము విసర్జించాలి అనే భావన కలుగుతుంది. దాదాపు ఒక రోజుకి 1.6 నుంచి 1.8 మిల్లీలీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు అన్నమాట. మరి ఈ విసర్జించేది కూడా ఎలా ఉంటుంది, మూత్ర సంఘటన ద్వారా మనము తెలుసుకోవాలి. మరి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మూత్రము కూడా ఎక్కువ వెళ్లాల్సి వస్తుందని ఇదివరకు నేర్చుకున్నాం. మనము సంగ్రహణాలము నెఫ్రాన్లోని సంగ్రహణాలంలో వాసోప్రెసిన్ అనే హార్మోన్ గురించి చెప్పుకున్నాము. అది మూత్రం యొక్క గాఢతను నియంత్రిస్తుంది అని నేర్చుకున్నాము. సమతుల్యతను ఏర్పరుస్తుంది అని నేర్చుకున్నాము. మరి వాసోప్రెసిన్ కాక సరిగా ఉత్పత్తి కాకుంటే అతిమూత్ర వ్యాధి, డయాబెటిస్ ఇన్సిపీడస్ అనే వ్యాధి వస్తుంది. మనము సరే మూత్రము సంఘటన ఎలా ఉందో చూసుకుందాం. అంటే మూత్రంలో ఏ ఏ రకాల పదార్థాలని కలిగి ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు ఏ కలర్ ఉంటుంది చెప్పండి మూత్రము,
లేత పసుపు రంగు ద్రవాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది కూడా మనం విసర్జక వ్యవస్థలో నేర్చుకున్నాము. యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల, యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల పసుపు రంగులో ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది అంటే, కాలేయంలో రక్త కణాల, ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం జరిగినప్పుడు ఈ పై ఈ వర్ణకాలు యూరోక్రోమ్ విడుదల మూలంగా లేత పసుపు రంగులో ఉంటుంది. మరి మూత్రంలోని యొక్క కాంపోజిషన్స్ ఏముంటాయని మనం నేర్చుకున్నామంటే, మరి మనం తినే పదార్థాలను బట్టి కూడా మూత్ర సంగ్రహణ ఏర్పడుతుంది. ఇప్పుడు మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని మనం తీసుకున్నామనుకోండి, దాంట్లో ఎక్కువగా యూరియా ఉంటుంది. ఎందుకు అంటే కాలేయంలో డీఅమైనేషన్ జరగటం వల్ల యూరియా ఎక్కువగా ఏర్పడుతుంది. మరి ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే ఆ రోజులో ఆ రోజుటి మూత్రంలో చక్కెర నిల్వలు ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత నీరు కానీ ద్రవ పదార్థాలు కానీ ఎక్కువ తీసుకుంటే మూత్రంలో నీటి శాతం పెరుగుతుంది. మనం ఓవరాల్గా మనం మూత్రము యొక్క సంఘటనను గమనించినప్పుడు 96% నీరే ఉంటుంది. తర్వాత 2.5% 2.5% కర్బన పదార్థాలు ఉంటాయి. కర్బన పదార్థాలు అంటే దాంట్లో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కర్బన పదార్థాలు ఏముంటాయి, యూరియా ఉంటుంది, యూరికాంబ్లము ఉంటుంది, క్రియాటిన్ ఉంటుంది, నీటిలో కరిగిన విటమిన్స్ ఉంటాయి. తర్వాత హార్మోన్స్ ఉంటాయి, ఆక్సిలేట్లు కూడా ఉంటాయి. తర్వాత మిగిలిన 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. అకర్బన పదార్థాలు మనం చూసుకున్నట్టయితే సోడియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మరి ఫాస్ఫేట్, సల్ఫేట్లు ఇవి ఉంటాయి. అంటే మూత్రంలో మనం తినే ఆహార పదార్థాలని బట్టి మూత్ర సంఘటన ఆధారపడి ఉంటుంది. అలానే వ్యర్థ పదార్థాలు కూడా దీంట్లో బయటికి పోపడి మన రక్తం యొక్క గాఢతను సమతుల్యం చేస్తుంది. మరి మూత్రము పిహెచ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆమ్లయుతంగా ఉంటుంది. 6.0 పిహెచ్ అంటే ఏంటి, ఆమ్లం కదా, ఆమ్లయుతం కదా. అది తదుపరి యూరియా విచ్ఛిన్నం అవడం వల్ల క్షారయుతంగా మారుతుంది. ఇది మూత్రం ఏర్పడే మూత్రపిండాల గురించి మనం నేర్చుకున్నాం. మరి ఇంతటి అద్భుతమైన మూత్రపిండాలు మన శరీరంలో ఉన్నాయి. మరి ఇవి పనిచేయకుంటే ఏం జరుగుతుంది? మరి మన శరీరంలో ఏ మార్పులు కాబడుతున్నాయి? మరి దీనికి నివారణ మార్గాలు ఏంటి అంటే నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.